ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గెలుపును ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ను నమ్ముకుంటే గొర్రెల ముందకు తోడేలను కాపలా పెట్టినట్టేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదు కానీ ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలను ఎలా నమ్ముదామో ఆలోచించాలన్నారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడో రేపు రాష్ట్రాన్ని అమ్ము అమ్మాడా అని ప్రశ్నించారు మరోవైపు బీఆర్ఎస్ది కుటుంబ పాలనన్న కేటీఆర్ నాలుగున్నర కోట్ల వసుదేహిక కుటుంబం పెద్ద సీఎం కేసీఆర్దే అని చెప్పారు కాకతీయులు కాలోజీ కొమరంభీం అమరవీరుల వారసత్వం తమదని తేల్చి చెప్పారు ఇక ది గాంధీ వారసత్వమే అయితే బీజేపీది గాడ్సే వారసత్వం అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు సూర్యాపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి పాల్గొన్నారు రాజకీయాల్లో తలపడ్డప్పుడు యుద్ధం నేరుగా చేయాలి డైరెక్ట్గా చేయాలి చెప్పాలి మేమేం చేసినామో యాభై ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అని వాళ్ళు చెప్పాలి పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము ఫలానా పని చేసినామని ఇంకో బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి అదే పద్ధతిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా చెప్పాలి మెడికల్ కాలేజ్ అందరికంటే ముందే చాలు చేసుకున్నావు ఐదేళ్ళ ముందే ప్రారంభమైంది పీజీ మెడికల్ కాలేజ్ పీలీ పీజీ సీట్లు కూడా వచ్చేసినాయి పీజీ విద్యార్థులు కూడా వచ్చేసినారు బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నావు బ్రహ్మాండంగా ఇవాళ సూర్యాపేటలో ఐటీ హబ్బే ప్రారంభించినవు శాశ్వత బిల్డింగ్ కూడా కట్టుకుంటా ఉన్నావు కళలో కూడా ఎవరు అనుకోని విధంగా సూర్యాపేటను జిల్లా చేయించుకున్నావు కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు బ్రహ్మాండంగా అందరూ మీ సూర్యాపేట ప్రజలు నల్లగొండబోయే అవసరం లేకుండా వాళ్ళ కళ్ళ ముంగటికి తెచ్చిపెట్టినావు కడుపు నిండా సంక్షేమం కంటి ముందు అభివృద్ధి ఉంటే ఎందుకు ఎందుకు ప్రజలు ఆశీర్వదించరు డైరెక్ట్ గా కొట్లాడే దమ్మే ఉంటే ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు చేసింది ఉందా చెప్పుకుందాం అంటే ఏమీ లేదు అందుకే తెల్లారులేస్తే శిఖండి రాజకీయాలు రకరకాల పిచ్చి ప్రయత్నాలు తప్ప ఇంకోటి ఏది కూడా వాళ్ళ వల్ల అయ్యేది లేదు కాదు పోయేది లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటున్నాడు ఎవలకు డిపాజిట్ రాదు దమ్ముంటే రా తేల్చుకుందాం సూర్యాపేట వచ్చి నిలవడు దమ్ముంటే ఇక్కడికి వచ్చిన నిలవాడు ఎవడికి డిపాజిట్ రాదు కూడా తేల్చుకుందాం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాగా అనుమానాలు ఉన్నాయి ఆయన అంటుండు నేను రాజీనామా చేస్తా ఏడొస్తుందో సూపెట్టు ఇంకా నా నేను ఒకటే చెప్తున్నా నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి వస్తారో పొండి మాకు అభ్యంతరం లేదు ఏ టైంకు పోతారో పొండి పోయి అందరూ మంచిగా లైన్లో నిలబడండి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి కరెంటు వస్తుందో లేదో తెలిసిపోతుంది దేశానికి దరిద్రం కూడా పోతుంది టైలెండ్ ప్రాంతం ఎస్ఆర్ఎస్పికి మొత్తం ప్రాంతం కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఈ ప్రాంతాల కనీసం సాగునీళ్ళు ఇచ్చిన రా వీళ్ళు ఇలా కేసీఆర్ గారు వచ్చి ఇచ్చి కరెంట్ ఇచ్చి ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతుంటే వీళ్ళ కడుపులో తిన్నది అరగక అజీర్ణమై నోటికొచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీ వారంటీ అయిపోయే వంద ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి సచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ ను లేపే తందుకు ఇవాళ అడ్డమైన మాటలు ఏవైతే చెప్తున్నారో ఆ ఆశ తప్ప ఇంకోటి గానే కాదు ఆరిపోయే దీపం లాంటి దిక్కుమల పార్టీ నోటికొచ్చినట్టు వాగ్దానాలు నెత్తిమనది కాదు కత్తిమనది కానే కాదు ఏడు వాడతాడు గీకుడే గీకుడు రెండు వందల పెన్షన్ ఇయ్యలే కాంగ్రెస్ తోడు యాభై ఐదు ఏళ్ళ ఇలా నాలుగు వేలు ఇస్తాడట ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు ఆరు గంటల కరెంట్ ఇయ్యనోడు ఇవాళ కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు అంటే నేను నలభై ఎనిమిది గంటల కరెంట్ ఇస్తాను మాట్లాడుతున్నాడు నమ్ముదామా నమ్మి ఆగమైదామా ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు ఆరు గ్యారంటీలు అనే డైలాగులు కొడితే నమ్మి మోసపోదామా ఆలోచించండి ఎవరు నడుపుతున్నారైనా కాంగ్రెస్ పార్టీని ఇయాల ఒక ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు ఇస్తూ ఇయాల దొరికిపోయిన అడ్డంగా దొరికిపోయిన దొంగ దొంగలు మాట్లాడే మాటలు నమ్మితే బతుకుతామా మనం మిగులుతుందా తెలంగాణ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు సీటు కావాలంటే కాంగ్రెస్ లో సీటు కొట్టాలంటే ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క రేటు పెట్టిండు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు అని చెప్పి అర్రాస్ పాట వాడి బ్రహ్మాండంగా సీట్లు అమ్ముకుంటున్నాడు ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా అమ్ముకోడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న ప్రధానమంత్రి వచ్చిండు నోటికి వచ్చినట్టేదో మాట్లాడిపోయిండు మాట్లాడితే చాతగాని మాటలు ఏం చేసినవయా తెలంగాణకు అంటే చెప్పనీకేం లేదు అందుకే ఏమంటాడు వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన బరాబర్ కుటుంబ పాలననే కేసీఆర్ గారు నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద కుటుంబ పెద్ద తప్పకుండా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక వసుధైక కుటుంబం ఆ కుటుంబ పెద్ద మన రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు ఇంకొకడు అంటాడు వచ్చి ఊసు ఊసులేనోడు ఏమంటాడు రాజకీయ వారసత్వం వారసత్వ రాజకీయం మీద అంటాడు బిఆర్ఎస్ పార్టీది బరాబర్ వారసత్వ రాజకీయమే రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది మాకున్నది తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం ఆనాడు కొమరం భీం గారు జల్ జంగల్ జంగల్ అదే జల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పక్కా మాది కొమరం భీం వారసత్వమే రెండు వేల ఒకటిలో పద్నాలుగులో ఉద్యమాల్లో అసలు బాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని చెప్పిన దాశరథి కాలోజీల వారసత్వం సాంస్కృతిక వారసత్వం మాది తల్లి తెలంగాణకు జన్మనిచ్చి అస్తిత్వాన్ని ఆకాశం అంతా ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం వారసత్వం కేసీఆర్ నాయకత్వం మా సొంతం అని చెప్పి నేను చెప్తా ఉన్నా మా మీద మాట్లాడే మోడీ గారు నీదేం వారసత్వం మాది జాతి పిత మహాత్మా గాంధీ వారసత్వం నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం దిక్కుమాలిన పార్టీ నీది ముసలి నక్క కాంగ్రెస్ గురించి చెప్తున్నా నేను ముసలి నక్క అది కాంగ్రెస్ ను నమ్మితే కాంగ్రెస్ ని గిన్న నమ్మితే గొర్రెల మందకు తోడేళ్లను కాపలా పెట్టుకున్నట్టే ఏం తేడా లేదు మనని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు కేసీఆర్ గారు పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఎత్తున్నోలు పొడుగు నోళ్ళు వస్తున్ను కానీ వాళ్ళెవరితోనూ కాని పని ఇవాళ డైనమైట్ జగదీశన్నతోనైంది తప్పకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ